వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. సిరిసిల్ల రగుడు బైపాస్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలన్న అదనపు కలెక్టర్ అంజయ్య. విలేకరిని దోషించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, చెందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో పలు దుకాణాల్లో మున్సిపల్ అధికారులు దాడులు, ప్లాస్టిక్ అమ్మకాలపై దుకాణదారులకు భారీ జరిమానాలు. శుక్రవారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. శుక్రవారం నాగారం గ్రామానికి వస్తున్న మాజీ గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ రావు. సిరిసిల్ల రగుడు బైపాస్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రగుడు జంక్షన్ ను సిరిసిల్ల మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి జంక్షన్ వద్ద ఐమాక్స్ లైట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ పనులను పరిశీలిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం బైపాస్ రోడ్లో నిర్మాణంలో ఉన్న సఖీ సెంటర్ బిల్డింగ్ పనులను పరిశీలించారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లెలో వైకుంఠధామాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం కాకుండా మౌలిక సదుపాయాలకు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సర్పంచ్ గోపు వర్సయ్య, ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు న్యాలకొండ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు సన్నవడ్లు సాగు చేసిన రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసి లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. రుద్రంగి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్, కిసాన్ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి అల్లూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నందిఅడప్ వెంకటేష్, మాజీ సర్పంచ్ వడ్ల నారాయణ, తర్నారెడ్డి, గడ్డం రవీందర్, బోయా నర్సారెడ్డి, కొక్కుల శ్రీనివాస్, బాసని రాజేందర్, హరిపెళ్లి నర్సయ్, మేకల శ్రీకాంత్, దేవగత్ దేవేందర్, గసికంటి సురేష్, గడ్డం గణేష్, అల్లూరి రవీందర్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధర్నా చేపట్టడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పంట ప్రారంభంలో ఏం చెప్పారంటే సన్న రకం వడ్లు పెట్టాలి, సన్న రకం వడ్లు పెట్టకపోతే మేము ఎట్టి పరిస్థితులలో మేము వడ్లను కొనలేము అని రైతులని సన్న రకం వడ్లు పెట్టేటట్టు ఆయనే చెప్పడం జరిగింది. ఆయన పెట్టాలని దూరాలోచనలతో మొన్న వీరు బంధుకు పిలువడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ ఇప్పటికైనా కేసీఆర్ రైతులకు సన్న రకం వడ్లకు 2500 పెట్టి కొనాలి, రైతులని నువ్వు రారాజ్ చేస్తా అన్నావు, ఇలా రారాజ్ కాదు కదా, నువ్వు ఒక నట్టేడం ఉంచేటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నాం, అందుకోసమే ఇవాళ ఈ డిమాండ్లన్నీ తొందరగా పరిష్కరించాలి, లేకపోతే రైతుల పక్షాన మేము ఎంతకైనా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర కిషన్ మోర్చా అధ్యక్షులు గౌరవ శ్రీయారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రుద్రంగి మండలం చేయాలని చెప్పని ఈ సందర్భంగా రైతుల పక్షాన బీజేపీ రుద్రంగి మండల కేంద్రంలో మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్రంలో ఇంకా ఉద్యమం, ఎంతో రకంగా ఉద్యమం లేవనెత్తే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ విషయాన్ని తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి తెలియజేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాము. భరత్ మాతాకి. హుస్నాబాద్ మండలంలో మిషన్ భగీరథ తాగునీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. హుస్నాబాద్ మండలంలోని జిల్లలగడ్డ గ్రామంలో మిషన్ భగీరథ శాఖ ఏఈ మమత మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు సహజ పద్ధతుల ద్వారా వడకట్టబడి క్లోరినేషన్ చేసి అనేక ఖనిజ లవణాలు కలిగి ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ నీటిని త్రాగడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని, ఆర్ఓ నీటిలో అసలు ఎలాంటి ఖనిజ లవణాలు ఉండవని, అందరూ మిషన్ భగీరథ నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావుడ్య స్వరూప, మిషన్ భగీరథ ల్యాబ్ టెక్నీషియన్లు, ఉప సర్పంచ్ బానోతు తిరుమల ప్రజలు పాల్గొన్నారు. కూడా కానీ అందులో ఉండేటువంటి ఖనిజాలు మనకు కనబడవు. ఆ
ఖనిజాలు లవణాలు అవన్నీ కూడా మన బాడీకి సరైన విధంగా సరిపోయే ఖనిజాలు లవణాలు ఉంటే ఆ నీళ్ళు ఓకే కానీ అంతకంటే ఎక్కువైతే అవి ఎక్కువైనా మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి తక్కువైనా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే ఇలాంటి వాటర్లో అధిక లోతులో నుంచి తీస్తాం కనుక ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది భూమి చాలా లోతులో ఒక 1000 అడుగులు ఆ విధంగా ఆ లోతులో నుంచి తీస్తే ఫ్లోరైడ్ అనేది ఆ నీళ్ళలో ఉంటుంది ఫ్లోరైడ్ ఉన్న నీళ్ళని తాగితే ఏమవుతుంది పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. గురువారం కోనారావుపేట వెంకట్రావుపేట గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు గ్రామానికి ఎంతో ఆహ్లాదకరం కలిగిస్తాయన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సర్పంచులు రేఖ, సంతోష్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు న్యాలకొండ రాఘవరెడ్డి, సెస్ డైరెక్టర్ తిరుపతి, డిఆర్డీఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పటంచెరు ఎమ్మెల్యే మాయపాల్ రెడ్డి స్థానిక విలేకరిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెందుర్తి మండలం ప్రెస్ క్లబ్ ఆందోళన చేపట్టారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తూ పటాన్చెరువు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ కోరింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు ఏనుగుల కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ గొట్టే మనోహర్, పోంశెట్టి మహేష్, షేక్ మొయినుద్దీన్, మారుపాక నవీన్, బోట్లేవార్ శ్రీనివాస్, శ్రీపతి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మా విలేకరిని దుర్భాషలాడి హెచ్చరించడం అన్యాయం. మా పత్రికకు స్వేచ్ఛ రక్షణ కల్పించాలి. ఇలాంటి దూషణలు కానీ దాడులు కానీ చేస్తే మునుముందు మా ఉద్యమాన్ని పెంచి ఒక్కొక్కళ్ళకు తగిన గుడిపడి చెప్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందినటువంటి పటంచెరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గత 2 రోజుల క్రితం ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి విషయాన్ని మరిచి తాను చేస్తున్నటువంటి భూకబ్జల వార్తలను రాసినటువంటి పాత్రికేయ సోదరునిపైన అసభ్యకరంగా దూషించడం కాకుండా కాళ్ళు చేతులు నరికివేస్తాం, చంపేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో భయాందోళన చేయడం చాలా సిగ్గుచేటు విడ్డూరంగా ఉందని కూడా మేము అంటున్నాం. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం 4th స్టేట్ అయినటువంటి పత్రిక స్వేచ్ఛను కాలరాసేటువంటి నాయకులు కాలగర్భంలో కలిసినటువంటి ఎంతో చూస్తూ ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంలో చురుకుగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకొని పాత్రికేయులకు రక్షణ కల్పించాలని చందుర్తి మండల ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని వెంకటాద్రి చెరువు వద్ద 10 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమద్, మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్ రావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట స్వామి గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, శేఖర్ గౌడ్, శివరాత్రి నరసింహులు, బండా రమేష్ తదితరులు పాల్గొన్నారు. మిగతా అన్నీ
వారి పర్వతం 10 లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ 2 ఓపెన్ జిమ్లు ఇవాళ నిర్మాణం కోసం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పథకం శ్రీధర్ గారు గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా ఇతర నాయకులు వార్డు మెంబర్లతో పాటు మేమందరం కూడా వివిధ ఊళ్ళలో ఉన్న బాధ్యులందరం కూడా గ్రామ టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులతో పాటు గ్రామంలోని వివిధ నాయకులందరూ కూడా ఇక్కడ వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ప్రకృతి వనము నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో నుండి బయటకు వస్తుంటే కొద్దిసేపు కాలం కాలక్షేపం చేసుకుంటానికి ఇటువంటి ప్రకృతి వనాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్న తరుణంలో ఇవి కూడా ఎందుకంటే పట్టణంలో ఇవాళ చూస్తూ ఉన్నాం అన్ని గ్రామాలు చిన్న గ్రామంలో కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ అందరూ కూడా వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ కోవిడ్ నేపథ్యంలో గత 8 నెలల నుంచి మనకు ఈ మహమ్మారి ఏదైతే ద్వారా బాధ కలుగుతూ ఉన్నాయో దీన్ని నివారించుకునేటానికి కొద్దిగా శరీరం కాపాడుకునేందుకు ఈ వ్యాయామం అందరూ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వసతులు రావడం చాలా సంతోషకరం. మరొకసారి ఇద్దరు జడ్పీలకు మా అందరి తరఫున వారికి ఇటువంటి సౌకర్యం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయడం లేదని కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కొండాపురం సత్యంరెడ్డి ఆరోపించారు. గురువారం ఎల్లారెడ్డిపేట కిసాన్ మోర్చా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంత్రిత సాగు పేరుతో ముఖ్యమంత్రి పిలుపు మేరకు సన్నవడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాల్కు 2,500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మీనాస్, చందుపట్ల లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు భాస్కర్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి శ్రీశైలం, జిల్లా యువమోర్చా కార్యదర్శి దూసా శ్రీనివాస్, మండల యువమోర్చా అధ్యక్షులు బోనాల సాయికుమార్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట భారతీయ కిసాన్ మోర్చా మండల శాఖ తరఫున మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కేసీఆర్ గారు నియంత్రిత సాగు పేరు పెట్టి సన్నవాటు విషయం చెప్పట్లేదు మన ముఖ్యమంత్రి గారు. దాని గురించి కూడా పట్టించుకొని రైతులకు రుణమాఫీ చేసి అలాగే ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయ్యే సీజన్ వచ్చింది కాబట్టి రైతులకు రుణాలు ఇవ్వట్లేదు. ఆ రుణాలు కూడా ఇవ్వాలని కోరుచున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యంత్రాలను మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని రైతులకు అందజేయాలని కోరుచున్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుడైన సత్యంరెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే గత కాలంలో పోయిన పంటలో గౌరవ కేసీఆర్ గారి ధర ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే గత ఎన్నికల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు కానీ రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తున్నారు, ఇంతవరకు దిక్కులేదు, మన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఇవాళ రైతు బంధు పథకం కౌలు రైతులకు లేదు, ఇవాళ కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తింపజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బిచ్చగాడుగా అభివర్ణించడంపై ఓ యువకుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారత్ బంద్ సందర్భంగా ఓ యువకుడు రైతులకు మద్దతుగా పాట పాడగా మన మండలం ఎల్లారెడ్డిపేట అనే ముఖపుస్తకబుదారుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభివర్ణించడంపై ఆ యువకుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. లైక్ చేసిన వారిపై, షేర్ చేసిన వారిపై, కామెంట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. నిలబడి రైతుల పక్షాన నినాదాలు చేసినందుకు మన ఎల్లారెడ్డిపేట మండల గ్రూప్లో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు కొంత నన్ను బిచ్చగాడు అనుకుంటూ దుష్ప్రచారాలు చేయడం జరిగింది. సో ఆ సోషల్ మీడియాలో
లైక్ చేసిన వారు కావచ్చు, ఇంకా షేర్ చేసిన వాళ్ళను, వాళ్ళ పేర్లను ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పైన చట్టరీత చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను. మిత్రుడు అమీన్ పాషా మొన్న భారత్ బంధు సందర్భంగా రైతుల పక్షాన కొన్ని నినాదాలు చేయడం జరిగింది. దాన్ని చూసి మన ఎల్లారెడ్డిపేటలో మన ఎల్లారెడ్డిపేట ఫేస్బుక్లో ఫేక్ అకౌంటు ఓపెన్ చేసి దానిలో దాదాపుగా మండలకు సంబంధించిన ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ లీడర్ల పైన కార్యకర్తల పైన ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో బూతులతో సహా అన్నీ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు రాజ్యాంగంలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇక పైన ఎటువంటి పోస్టులు పెట్టినా కానీ ఖబర్దార్ మండలం ఎల్లారెడ్డిపేటలో సీఎం మీద కానీ మినిస్టర్ గారి మీద కానీ మళ్ళీ ఒకసారి వ్యాఖ్యలు పెడితే వారికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రూపులలో, ఫేస్బుక్లలో పోస్టులకు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే షేర్ చేసిన, లైకులు చేసిన వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, కేసులు పెట్టించడం కూడా జరుగుతుంది. ఖబర్దార్. శుక్రవారం వేములవాడ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. వేములవాడ అర్బన్ మండలంలోని సంకేపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు, వేములవాడ రూరల్ మండలంలోని బాలరాజ్పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అగ్రహారంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 1 గంటకు ఎదురుగట్ల గ్రామంలో జరిగే బీజేపీలో చేరికల పార్టీ కార్యక్రమానికి హాజరవుతారు. చందుర్తి మండల కేంద్రంలో 4 గంటలకు బీజేపీ నాయకుడి కుమార్ని రిసెప్షన్కు హాజరవుతారు. అనంతరం ఎన్గల్ గ్రామంలో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. వేములవాడ పట్టణంలో పలు దుకాణాల్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈరోజు కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్, గ్లాసులు వాడుతున్న దుకాణదారులు హెచ్చరించి దుకాణ యజమానులకు జరిమానా విధించారు. ఈ ప్లాస్టిక్ రైడ్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం కోనారావుపేట మండలంలోని నాగరం గ్రామానికి మాజీ గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్రావు వస్తున్నట్లు జిల్లా బీజేపీ కార్యదర్శి గోపాడి సురేందర్రావు తెలిపారు. గ్రామంలో నిర్మించబోయే పర్యాటక కేంద్ర స్థలాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.